ఇదిగో నేను చెప్పిన ఇదే ఆరోగ్యంగానే ఉన్న మంత్రి బాలినేని నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను నేను ఆరోగ్యంగానే ఉన్నాను త్వరలోనే ఇంటికి వస్తాను మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు అభిమానులకు కార్యకర్తలకు సందేశం పంపారంట ఆయన నాకు అదే అర్థం కాదు ఏం సార్ ఎంత సేపు హైదరాబాద్ కు వచ్చి ట్రీట్మెంట్ మీకంటే డబ్బులు ఉన్నాయి కార్లు ఉన్నాయి చెక్ పోస్టులు ఎవడు ఆపడు వచ్చి పారన అవుతారు మరి ప్రజల పరిస్థితి ఏంటి సార్ ఎవరికి వాళ్ళు నేను ఇంతకు ముందు 2 నెలల నుంచి మొత్తుకుంటా ఉన్నా ఒక నేనే నిన్న మొత్తుకోవాల 2 నెలల నుంచి మొత్తుకుంటా ఉన్నా ఇంత ముందు కూడా అటు సేమ సైడ్ ఒక ఇద్దరికి వస్తే వాళ్ళు కూడా ఇదే విధంగా హైదరాబాద్కి ఒక ఆయన చెన్నైకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు మీరేమో నేను అపోలో ఆసుపత్రి హైదరాబాద్లో ఉన్నాను ఆరోగ్యంగానే ఉన్నాను నా అభిమానులు బాధపడొద్దు కార్యకర్తలని భరోసా ఇస్తున్నారే మరి అలాంటి భరోసా ప్రజలకు ఎవరిస్తారు చెప్పండి సార్ ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ అన్నీ అప్పుడు పనికిరావనే కదా మీరంతా ఇక్కడికి వస్తున్నారంటే ఇంక కట్టరా మీరు 3 రాజధానుల మీద ఉన్న శ్రద్ధ కనీసం 3 మంచి హాస్పిటల్స్ కట్టే దాని మీద శ్రద్ధ పెట్టండి సార్ మీ ప్రతి ఒక్కరు మిమ్మల్ని కాళ్ళు మొక్కుతారు మీకు డబ్బు ఉంది మీకు బలం ఉంది కాబట్టి వచ్చి పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ చాలామంది అన్యాయంగా చచ్చిపోతూ ఉన్నారు సార్ మీరు చెప్తున్న ప్రజాహిత జనహితో లేతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ సరైన ట్రీట్మెంట్ ఎవ్వరికీ అందటం లేదు సార్ ప్రజలు వస్తామో రాదో ఒక భయంగా బతుకుతా ఉన్నారు చాలామంది మీకు చాలామంది తెలియక ఇదిగో ఈ కేసులు చూడండి రికార్డు స్థాయిలో 77 మంది మృతి చెప్పండి దీంట్లో ఎంతమంది అభాగ్యులు సరైన వైద్యం అందక చచ్చిపోయింటారు ఒకసారి ఆలోచిస్తున్నారు సార్ మీరు మాత్రం అపోలో గిపోలో లేకపోతే ఇంకొంచెం పెద్ద హాస్పిటల్ మీ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఉంది కాబట్టి హోదాలు ఉన్నాయి కాబట్టి వచ్చేస్తున్నారు ట్రీట్మెంట్ తీసుకున్నారు దర్జాగా వెళ్తున్నారు మరి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏం చెప్పండి కార్యకర్తలకి అభిమానులకు చెప్తున్నారు భరోసాగా నేను వస్తున్నాను సందేశం పంపారే మరి మీ నియోజకవర్గంలో ఎక్కడ దాకా ఎందుకో చెప్పండి ఒంగోలు ఎన్ని కేసులు పెరుగుతున్నాయి చెప్పండి ప్రకాశం జిల్లాలో ఎంతమంది చచ్చిపోయారు చూడండి సీనన్న నేను వాసన్న అని ముద్దుగా పిలుస్తారు నాకు తెలిసి ఆ ఒంగోలు ఏరియాలో మరి మీ ఏరియాలో ప్రజల పరిస్థితి ఏం చెప్పండి మీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఎన్నికలు పెట్టండి 170 సీట్లు వస్తాయి 200 సీట్లు వస్తాయి 300 సీట్లు వస్తాయని ఏడొస్తాయి చెప్పండి మీరు అనుకుంటున్నారు పై పైన ఈ మెరుగులు చూసేసి వచ్చేస్తాయి మాకు అనుకుంటున్నారు చాలామంది ప్రజలు అల్లాడిపోతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఏదో అంటారు ఇది మాకు వాపు అనుకుంటారేమో అది అనుకుంటారేమో ఇదంతా మమ్మల్ని చూసి ఇన్ని సీట్లు ఇచ్చారు మాకేం భయం లేదు మేము ఏం చేసినా అనుకుంటారేమో వచ్చి అమరావతిలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు సార్ మీ జిల్లాల్లో ఉన్న హాస్పిటల్లో ఒకసారి మీరు వెళ్ళి తిరగండి తెలుస్తుంది మీ దగ్గరున్న చిన్న చిన్న హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో తిరగని తెలుస్తుంది నిజంగా వాళ్ళ ప్రజలకి సరైన వైద్యం అందుతుందా ఒకసారి చెక్ చేయండి సార్ మీరే కాదు ప్రతి జిల్లాలో ఉన్న వాళ్ళంతా ఎంతసేపు అక్కడ రాజధాని కడతాం ఏడు రాజధాని ఎవడు అడిగాడు సార్ రాజధాని కావాలని చెప్పు ఇప్పుడు మీకు దమ్ముంటే మంచి హాస్పిటల్స్ ఒక 30 కట్టండి ప్రజలు మిమ్మల్ని ఎత్తి మీద పెట్టుకుంటారు 175 సీట్లు ఇచ్చిపారనవుతారు మీకు అది చూడండి అంతేగా అని చెప్పి నేను ఆ పథకాలు అమలు చేస్తున్నా అందరూ అకౌంట్లో డబ్బులు వేస్తున్నా అంటే ఎందుకు చెప్పండి అకౌంట్లో డబ్బులు ఈరోజు తీసుకుంటారు రేపు ఉదయానికి అయిపోతా ఉన్నాయి ఏం చేసుకుంటారు చెప్పండి డబ్బులు అట్లా కాదు శాశ్వతంగా ఇట్లా ప్రజలకు ఉపయోగపడేందుకు మంచి పాఠశాలలో మంచి వైద్యశాలలో కట్టండి సార్ అంతేగాని అటు చెన్నై విజయ హాస్పిటల్కి వెళ్తాం లేదా చెన్నై ఇంకో హాస్పిటల్కి వెళ్తాం ఇటు హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి వచ్చి మేము మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటాం మీ చావు మీరు చావండి అంటే ఎట్లా చెప్పండి సార్ రాజధాని